Hello guys, welcome back to my channel Knowledge and Crypto. So in this video, we will see CryptoGPT fundamental analysis. So this symbol is GPT. Actually, this is AI based token. So in this video, we will buy this token. So we will see the earning base. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి గైస్ అండ్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాము అండ్ ఎక్స్చేంజెస్ యొక్క రెఫరల్ లింక్స్ అయితే ఇచ్చాము అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట సో కరెంట్ జీపీటీ ఐ మీన్ క్రిప్టో జీపీటీ ప్రైస్ చూసుకున్నట్టయితే 9 సెంట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 29 మిలియన్ అయితే ఉంది క్వైట్ గుడ్ అని చెప్పుకోవచ్చు వాల్యూమ్ చూసుకున్నట్టయితే 24 అవర్స్ వాల్యూమ్ 24 మిలియన్ అయితే వస్తుంది ఇది లైక్ ఇంప్రెసివ్ వాల్యూమ్ అని అయితే చెప్పుకోవచ్చు రిపోర్టెడ్ సర్క్యులేటింగ్ సప్లై చూసుకున్నట్టయితే 300 మిలియన్ మ్యాక్సిమం సప్లై టోటల్ సప్లై చూసుకున్నట్టయితే 3 బిలియన్ అయితే ఉంది గైస్ మార్కెట్ ర్యాంక్ చూసుకున్నట్టయితే 2613 అయితే ఉంది అనమాట సో మార్కెట్స్ అవైలబిలిటీ విషయానికి వస్తే గైస్ లైక్ ప్యాన్కేక్స్ ఎంఈఎక్సి గేట్ డాట్ ఐఓ సో ఈ 3 నుంచి అయితే ఈజీగా అయితే బై చేయొచ్చు నెక్స్ట్ ఆల్ టైమ్ హై విషయానికి వస్తే గైస్ సో ఆల్ టైమ్ లో చూసుకున్నట్టయితే 3 సెంట్స్ అనమాట ఆల్ టైమ్ హై చూసుకున్నట్టయితే 14 సెంట్స్ అనమాట సో ఇప్పుడు లైక్ మిడిల్ లో ఉంది అనుకోవచ్చు 3x ఆల్ టైమ్ లో నుంచి డౌన్ లో ఉంది అండ్ వేరస్ 0.8x అయితే లైక్ ఆల్ టైమ్ హై నుంచి డౌన్ లో అయితే ఉంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైస్ @ క్రిప్టో జీపీటీ _ORG అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట గైస్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఆర్బిట్రమ్ తో లైక్ పార్ట్నర్షిప్ కూడా వీళ్ళు అయితే జరుగుతున్నాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ గైస్ సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఒక జెట్కే జీరో నాలెడ్జ్ లేయర్ 2 బ్లాక్ చైన్ అనమాట సో జెట్కే రోల్అప్స్ కి అయితే రీసెంట్ టైమ్స్ లో మంచి హైప్ వచ్చింది అండ్ ఈ మార్కెట్ క్యాప్ అచీవ్ చేయడానికి రీజన్ కూడా నేనైతే అదే అనుకుంటున్నా సో జెట్కే రోల్అప్ కాబట్టి లైక్ ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ అయితే ఉంటుంది గైస్ సో అట్ ప్రెసెంట్ జెట్కే రోల్అప్స్ అయితే నడుస్తుంది అందుకనే ఇదైతే ఇంత మార్కెట్ క్యాప్ అచీవ్ చేసింది అండ్ మానిటైజేషన్ అయితే చేస్తుంది అనమాట డేటా అన్ని లైక్ ఎలా చెప్పాలంటే ఎక్కడి నుంచైనా ఒక డేటా లైక్ ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు సో ఆ పర్సన్ డేటా వీళ్ళకి సెల్ చేస్తే వీళ్ళు దానికి తగ్గట్టు లైక్ మనీని అయితే ఇస్తారనమాట ఆ ఫీచర్స్ అయితే ఇంకా లైక్ అవైలబుల్ అయితే చేయలేదు లైక్ సింగిల్ పర్సన్స్ నుంచి అయితే అవి తీసుకోరు వీళ్ళు డైరెక్ట్ గా కంపెనీస్ నుంచి అయితే తీసుకుంటారనమాట అండ్ కంపెనీస్ ప్రొవైడ్ చేసేది చేస్తారనమాట కొన్ని కంపెనీస్ నుంచి తీసుకుంటారు వేరే కంపెనీస్ కి అయితే ప్రొవైడ్ చేస్తారు అలాంటిది కైండ్ అనుకోవచ్చు బట్ అదే అనేది చెప్పలేను నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూజ్ అవర్ యాప్ ఇన్ ఫిట్నెస్ గేమ్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ యాప్ చూసుకున్నట్టయితే 2 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నాయి సో యాప్ వచ్చేసి గైస్ వీళ్ళది క్రిప్టో జీపీటీ అనమాట దీని రెఫరల్ లింక్ కూడా నేనైతే ఇస్తాను అండ్ దీని యూస్ కేస్ ఏమని కూడా చెప్తాను అనమాట సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే అర్థమైపోతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవి NFTs గురించి అయితే ఇచ్చారు నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి క్రిప్టో జీపీటీ లాంచర్ కోర్ గురించి ఇచ్చారు మార్కెట్ ప్లేస్ అయితే ఇచ్చారు నెక్స్ట్ మార్కెట్ సైజ్ చూడొచ్చు సో బిగ్ డేటా అనేది లైక్ డేటా అనేది లైక్ మన నార్మల్ లైఫ్ లో అయితే చాలా హ్యూజ్ రోల్ అయితే ప్లే చేస్తుంది అందుకనే మనం రీసెంట్ గా చూసుకున్న మాస్ టోకెన్ అయితే హ్యూజ్ గా అయితే పంపించింది అనమాట లైక్ 4-5x విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అయితే ఇచ్చింది సో ఇది కూడా దాంతోనే డీల్ అయితే చేస్తుంది అనమాట ఇదైతే లైక్ స్కేలబుల్ లేయర్ 2 అని అయితే ఇచ్చారు ట్రూలీ డిస్ట్రిబ్యూటెడ్ టోటలీ లిమిట్లెస్ అని అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ యాప్ ఇంటిగ్రేటెడ్ క్రిప్టో జీపీటీ అండ్ టెస్ట్ నెట్ అని అయితే ఇచ్చారు యాప్ లాంచర్ రిలీజెస్ విత్ యాప్స్ కమిటెడ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట Q4 లో వీళ్ళైతే మెయిన్ నెట్ బీటాని అయితే రిలీజ్ చేయబోతున్నారు గైస్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ కి అయితే హైప్ ఉండేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది చాలా వరకు నెక్స్ట్ టీమ్ విషయానికి వస్తే గైస్ జమీలా జిలాని అనే లైక్ ఈమె వచ్చేసి మార్కెటింగ్ హెడ్ అనమాట డేజన్ ఎర్జా టెక్నాలజీ హెడ్ అండ్ ఆర్ట్ బ్యాక్ డోనస్ యాప్ ఎకో సిస్టమ్ లీడ్ అనమాట సో ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు చెక్అవుట్ అయితే చేయొచ్చు అనమాట గైస్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైస్ ఎకానమీలోకి వస్తే ఇదంతా మనం ఇప్పుడు చూసిన బిజినెస్ అనమాట సో ఎకానమీలోకి వస్తే ఇక్కడైతే మనకైతే వేస్టింగ్ కూడా ఉంటుంది అనమాట సో దాని గురించి అయితే మళ్ళీ చూద్దాం గ్లోబల్ డేటా మార్కెట్ ప్లేస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ నుంచి డేటా కలెక్ట్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్ కలెక్ట్ చేయడం కానీ లేదు అంటే లైక్ వాళ్ళకి సెల్ చేయడం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్ కన్స్ట్రక్షన్ టూరిజం బయోటెక్ ఎడ్యుకేషన్ అడ్వర్టైజింగ్ మెడిసిన్ అయితే ఇచ్చారు ఎకో సిస్టమ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాష్ ఫ్లో టు జీపీటీ టోకెన్ చూసుకున్నట్టయితే బైబ్యాక్స్ బర్న్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట బర్న్ అయితే ఇంకా లైక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు అండ్ వైట్ పేపర్ కూడా లైక్ కైండ్ ఆఫ్ ఓపెన్ అయితే అవ్వడం లేదనమాట సో ఇక్కడ చూడొచ్చు వైట్ పేపర్ మీద ట్యాప్ చేసినా మనమైతే
వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకో సిస్టమ్ వాల్యూ అని అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైస్ ఇది గైస్ మొత్తం లైక్ మొత్తం ఏదైనా ప్రాజెక్ట్ అనాలిసిస్ చేయాలంటే గైస్ ఏ మ్యాక్సిమం 70% ఆఫ్ ది లైక్ ప్రాజెక్ట్ ఎక్కడ అనాలిసిస్ చేయబడుతుంది అంటే టోకెనమిక్స్ దగ్గరే గైస్. సో మిగిలింది అయితే తర్వాత అనమాట. సో ఫస్ట్ 3 మంత్స్లో చూసుకున్నట్టయితే సప్లై ఇన్ఫ్లేషన్ అనేది ఓకే ఓకేగా ఉంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే గైస్ హెవీ ఇన్ఫ్లేషన్ అయితే ఉందన్నమాట. సో హెవీ ఇన్ఫ్లేషన్ అంటే లైక్ మన సజెషన్ ఏమో మీకైతే తెలుసు అనమాట, మన పాద సబ్స్క్రైబర్లకి అయితే యాజ్ యూజువల్ గా తెలిసి ఉంటుంది. సో టెక్నాలజీలోకి వస్తే క్రిప్టో జీపీటీ ఇస్ బిల్డింగ్ లైక్ ఏం యూస్ అనేది అయితే ఇచ్చారు. సో జెట్కే రోల్అప్స్ అని అయితే వీళ్ళైతే డీటెయిల్స్ ఇచ్చారు ఏఐతో పాటు చేస్తున్నారని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఆఫ్ జెట్కే రోల్అప్స్ అని అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే డేటా ట్రావెల్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. సో ఇవైతే గ్లోబల్ డేటా మార్కెట్ ప్లేసెస్ ఇలా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ వైట్ పేపర్ అయితే ఎలానో ఓపెన్ అవ్వడం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే లైట్ పేపర్ని అయితే ఇచ్చారు. సో లైట్ పేపర్ మీద క్లిక్ చేయగానే చూడొచ్చు, వెయిట్ ఎ మినిట్, లైట్ పేపర్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి లైక్ ఇక్కడ చూడొచ్చు దీంట్లోనూ డీటెయిల్స్ అయితే ఏం లేవు. సో మనమైతే యాప్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం గైస్. సో యాప్లో చూసుకున్నట్టయితే గైస్ మనకు లైక్ ఇక్కడ చూసుకోవచ్చు యాప్ని లైక్ లాగిన్ చేస్తే మనకైతే ఇదైతే ఏముండదు, రెఫర్ చేస్తే 7 DXP టోకెన్స్ అయితే ఇచ్చారు అండ్ కమిషన్ అయితే ఉంటుంది అనమాట గైస్. ప్లీజ్ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే టెలిగ్రామ్ సారీ నా రెఫరల్ లింక్ అయితే ఇస్తాను, రెఫరల్ లింక్తోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు లైక్ ఫ్యూచర్లో విత్డ్రా చేసేటప్పుడు 8% కమిషన్ అయితే పట్టుకుంటారు గైస్ వితౌట్ రెఫరల్ లింక్ జాయిన్ అయితే అవుతే మాత్రం. సో లైక్ 8% దీంతో అయితే సో రెఫరల్ లింక్తో అయితే జాయిన్ అవ్వండి అనమాట. అండ్ 2 DXP అనేవి లైక్ వాలెట్ని కనెక్ట్ చేయాలి, మీ పర్సనల్ వాలెట్ని అయితే కనెక్ట్ చేయకండి. ఎయిర్డ్రాప్స్కి ఏదైనా సపరేట్ వాలెట్ ఉంటే దాన్ని అయితే కనెక్ట్ చేయండి. అండ్ పర్ ట్వీట్ 1 CD అని అయితే ఉంది, 15 DXP అయితే ఇస్తారనమాట. సో ఈ పర్ ట్వీట్ 1 CD అనేది అట్ ప్రెసెంట్ అయితే ఎనేబుల్ లేదు. నేనైతే పర్సనల్గా యాప్ అయితే వాడుతున్నా, వాలెట్ని అయితే సింక్ చేస్తే 2 DXP అయితే వస్తాయి, రెఫరల్స్కి అయితే వస్తాయి అనమాట. ఈ డిఎక్స్పీ టోకెన్ కి క్రిప్టో జీపీటీ టోకెన్స్ కి అడ్వాంటేజ్ ఏమంటే గైస్ ఫ్యూచర్లో అయితే డిఎక్స్పీ టోకెన్స్ ని లైక్ 1:1 రేషియోలో కావచ్చు, 1:10 రేషియోలో కావచ్చు జీపీటీ టోకెన్ లో స్వాప్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తారనమాట గైస్. సో వీలైనంత వరకు యాప్ని అయితే యూజ్ చేస్తూ రెఫరెన్స్ చేస్తూ లైక్ ట్వీట్స్ చేస్తూ ఉండండి గైస్. ట్వీట్స్ చూసుకోవచ్చు, పర్ డే ఒక ట్వీట్ చేస్తే 15 DXP టోకెన్స్ అయితే ఇస్తున్నారనమాట, క్వైట్ ఇంప్రెసివ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఫ్రీగా టోకెన్ అయితే ఎర్న్ చేసేదానికి లైక్ వే అనమాట. సో ఈ పర్టికులర్ టోకెన్ అయితే నేనైతే బై చేయడానికి సజెస్ట్ అయితే అస్సలు చేయను గైస్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అయితే ఎక్కువ ఉందనమాట. సో ఈ వీడియోకి అయితే ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్.